ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం చంద్రగిరిలోని శ్రీరామ్ మిల్క్ డైరీపై ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. శ్రీరామ్ మిల్క్ డైరీలో నకిలీ పాల పదార్థాలు తయారు చేస్తున్నట్లు వచ్చిన సమాచారంతో ఆకస్మిక తనిఖీ నిర్వహించినట్లు ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. మొత్తం 6 రకాల పాల పదార్థాల శాంపిల్స్ తీసుకున్నామని వాటిని ల్యాబ్స్ కు పంపిస్తున్నట్లు వారు తెలిపారు. ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా వారిపై ఒకటిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారి నరసింహారావు తెలిపారు. పన్నీర్ వచ్చేసి ఫ్రెష్ అనమాట, వచ్చి డీప్ ఫ్రీజ్లో పెట్టారు, దీన్ని మళ్ళీ ప్యాక్ చేస్తారు, కట్ చేసి ఫ్రెష్ పన్నీర్ ప్యాక్ చేసి కట్ చేశారు, ప్యాక్ చేయాలి డీప్ ఫ్రీజ్లో పెట్టి ప్యాక్ చేయాలి. వెనక రాదా ఈరోజు ముండ్లమూరు మండలంలో మండలం వచ్చాము. ఈరోజు ఈ శ్రీరామ్ డైరీలో ముండ్లమూరు వచ్చాము. ఇక్కడ పన్నీర్ అనేది తయారు చేసి హైదరాబాద్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఈ పన్నీర్ అనేది ఎలా తయారు చేస్తున్నారు ఏంటనే దాని మీద మేము కాన్సన్ట్రేషన్ చేసాము. గ్లిసరాల్ మోనోస్టెరైడ్ ఫ్లేక్స్ అనేది ఒక ఏజెన్సీ ఉంది, దాన్ని స్మూత్నింగ్ ఏజెంట్ కానీ కలుపుతున్నారు. ఎసిడిక్ యాసిడ్ ఏంటంటే పాలు ఏర్పడతాను కానీ కలుపుతున్నారు. అవి లిమిటెడ్గా ఉండాలి, లిమిటెడ్ దాటితే వాళ్ళ మీద కేసులు పెడతాం జరుగుతుంది. లిమిటెడ్గా ఉన్నాయో లేదో ల్యాబ్ రిపోర్ట్లో తెలుస్తుంది. తర్వాత మామూలుగా ఏంటంటే పాలని విరగొడితే పన్నీర్ అవుతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే పాలు కాక మళ్ళీ పాల పౌడర్ కూడా తీసుకొచ్చి కలుపుతున్నారు. పాల పౌడర్ కూడా మేము శాంపిల్స్ సేకరించాము, పన్నీర్ శాంపిల్స్ సేకరించాము, తర్వాత కోవా బట్టరు ఇవన్నీ శాంపిల్స్ తీసాం. మొత్తం 6 శాంపిల్స్ ఇక్కడ నుంచి కలెక్ట్ చేసి ల్యాబ్ పంపిస్తున్నాం. ల్యాబ్లో కనుక ఆరోగ్యానికి హానికరం అనేది జరిగితే మాత్రం వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాము. మామూలుగా సబ్స్టాండర్డ్ మిస్బ్రాండెడ్ అని వస్తే అది జేసీ గారి కోర్టులో కేసులు వేయడం జరుగుతుంది. రిపీటెడ్గా పాలు కల్తీ కేసులు కానీ ఏ కేసు అయినా రిపీటెడ్గా వస్తే క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఎస్పీ గారు కానీ ఆదేశాలతోటి ఉన్నతాధికారి ఆదేశాలతోటి మన జిల్లా ఫుడ్ కంట్రోల్ అందరం కూడా కలిసి ఈ విధంగా రైట్స్ చేయడం జరుగుతూ ఉంది. కంటిన్యూషన్ కూడా దర్శి తాళ్ళు మూడు మండలాల్లో ఈ విధమైనటువంటి రైట్స్ చేస్తూనే ఉంటాము. ఎవరైనా సరే ఏది కానీ ఆవు కానీ లేకుండానే మిక్స్డ్గా రెడీమేడ్ ఉద్యమంగా పాలు తయారు చేసుకొని వచ్చి వాళ్ళ ఇద్దరికి కేంద్రం కాడికే తీసుకొని పాలు పోస్తారు. అలా ఎవరైనా కనుక పాలు పోసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే టెస్టింగ్ ఏజెన్సీ ఇక్కడ ఉంటారో అదే బాధ్యత కలు ఉంటారు, మేనేజర్ సూపర్వైజర్ ఉంటారు, వాళ్ళు ఆ కల్తీ పాలు కనుక తేలి అంటే మాత్రము వెంటనే కనుక ఫుడ్ కంట్రోల్ డిపార్ట్మెంట్కి కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ సమాచారం ఇచ్చి అటువంటి వారిపైన కూడా వెంటనే స్పాట్లోకి వచ్చి కేసులు బుక్ చేసి వారి మీద కూడా క్రిమినల్ కేసులు బుక్ చేసేదానికి అవకాశం ఉంటుంది.